जय श्री राम। पेदलु केंद्र मंत्रिवर्युलु राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्षुलु किशन रेड्डी गारु चेपट्टिन निरुद्योग दीक्ष 24 गंटल निराहार दीक्ष आयन की तेलंगाण राष्ट्रम पैन इकड़ा निरुद्योगुल पैन युवत पैन उन्ना कमिट्मेंट की इदी उदाहरण। ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు మురళీధర్రావు గారు, బండి సంజయ్ గారు, విజయరామారావు గారు, రవీందర్ నాయక్ గారు, ప్రభాకర్ గారు, విఠల్ గారు, మనోహర్ రెడ్డి గారు వేదికపై ఉన్న తోటి భారతీయ జనతా పార్టీ सीनियर नायकुलु ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి యువత మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైనా నిరుద్యోగులు యువత వీళ్ళందరూ దీక్షలు చేస్తున్నా ధర్నాలు చేస్తున్నా ఉద్యమాలు చేస్తున్న కేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నవ్వుకుంటున్నాడు। ఎందుకోసం నవ్వుకుంటున్నాడు? అరే వీళ్ళందరికి ఏమైందా? వీళ్ళకి ఏమైనా పిచ్చిలేసిందా? ఉద్యోగాలు లేవంటుండ్రు ఏంది? నా ఇంట్లోనే 5 ఉద్యోగాలు ఉన్నాయి। నాకు ఉద్యోగం ఉన్నది, నా బిడ్డకు ఉన్నది, నా కొడుకు ఉన్నది, నా అల్లుడికి ఉన్నది, నా సడకుని కొడుకు ఉన్నది, నా సుట్టాలకు కూడా ఉన్నాయి। इंदर उद्योग उद्योग अन्न मुड़ा लेदा चूडी के मतलब अन्न मुना मेतक मुटको सरपद कदा केसीआर कुटा चूड़ी एन उद्योग कुटाला उद्यम नव्क पचकामर वाणी प्रपंचमंत पचक कनबून इंट इंदर उद्योगनाईमक अंदर उद्योग अंदर इंडल उद्योग अंदर पचग सल सतोष असल राष्ट्र तुम संवर तरवा उद्यम मन चुस्कने नीलू नियामका निधु मन नियामकाल पक् राष्ट्रपोड़ इतक वेरे प्राता तनक अद्यम प्राणत्यागा एवरना प्राणत्यागे श्रीकांताचार्य अक्री इंकोर अक्री प्राण वाल अन्नदमल की तेलंगा युवत की और मंजी भविष्य उ అని వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు। ఇక్కడనేమో ఈ కుటుంబానికి తప్ప వేరే వాళ్ళకోళ్ళకు కూడా భవిష్యత్తు కనబడకుండా అయిపోయింది। 9 సంవత్సరాలు దాటినాక కూడా గవే పరిస్థితి ఇంకా పరిస్థితి అద్వానంగా తయారైంది। ఇయలటి వరకు కేసీఆర్ కి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సైంటిఫిక్ గా అవగాహన ఉన్నదా అంటే అది గుడ్డి సున్నా। सुमार 190,000 ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో। ఇయలటి వరకు ఒక టైం టేబుల్ ఉందా? ఒక క్యాలెండర్ ఉందా? సమయానికి సాలరీ హైక్ వస్తున్నదా? ప్రమోషన్లు వస్తున్నాయా? ప్రమోషన్లు వచ్చినోడికి లేదా సమయానికి సాలరీలు వచ్చేటోడికి ఆ ఉద్యోగుడు ఉద్యోగ ఉద్యోగస్తుడు ఏడికి ట్రాన్స్ఫర్ అయితడో ట్రాన్స్ఫర్ పాలసీ సరిగ్గుందా? ఇన ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొస్తే ఉద్యోగస్తులందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది, ఫ్యామిలీలకు దూరం పోవాల్సి వస్తున్నది। మొత్తం అయోమయం జగన్నాథం। 9 సంవత్సరాలు అయ్యింది, నోటిఫికేషన్లు లేవు,
ఏజ్ బార్ అయిపోతున్నది నోటిఫికేషన్లు ఒకవేళ వచ్చినా అది తప్పుల తడక కోట్లు కొట్టేస్తున్నాయి దానికి సెకండ్ టైం నోటిఫికేషన్ ఏమైనా కరెక్ట్ గా వచ్చినా దాంట్లో ఏమైనా ఎగ్జామ్ ఉంటే దాని పేపర్ లీక్ అవుతున్నది దీంట్లో మళ్ళా ఉర్దూ మీడియం తెచ్చిపెట్టిండు ఉన్న పంచాయతీలు జరపవని కొత్త పంచాయతీలు తీసుకొస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్నప్పుడే ఇక్కడ పరీక్షలు తీసుకొస్తున్నాడు ఎందుకు చేస్తాడు మనోల్లే మన యువతనే దీని పోస్ట్‌పోన్ చేయమని డిమాండ్ చేయాలి ఇవన్నీ దొర తెలివితేటలు ఇవన్నీ దొరలకున్న తెలివితేటలు ఇవన్నీ ఒక టర్మ్ అయిపోయి కేసీఆర్ ది రెండో టర్మ్ అయిపోయి దాదాపు 10 సంవత్సరాల తెలంగాణ యువత ఎవరైతే ఉద్యమం చేసిందో వాళ్ళందరి ఏజ్ బార్ అయిపోయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్లారిటీ దిక్కులేదు పర్మనెంట్ చేస్తావా టైం స్కేల్ ఇస్తావా సాలరీ వెంచుతావా ఏమైనా టైం బౌండ్ ఉందా ఎప్పుడు చేస్తావు శాస్త్రీయ పద్ధతి ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తావా ఈ డిపార్ట్మెంట్ల వైస్ నీకేమన్నా లెక్కపత్రం ఉందా అటెండర్ నుంచి గ్రూప్ 1 దాకా అన్ని డిపార్ట్మెంట్లలో ఆయోమయం కేసీఆర్ కు అవగాహన లేదు పొద్దున్న లేస్తే ఎన్నికలు ఏ విధంగా తొండి చేసి గెలవాలి పైసలు వచ్చి గెలవాలి ఈ దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఈ పాపాత్ముడికి వేరే మంచి ఆలోచనలు ఇయ్యాలట వరకు 9 సంవత్సరాలు దాటింది రాలేదండి రిజర్వేషన్ల పరిస్థితి ఏంది ఎస్సీల ఖాళీలేన్ని బీసీల ఖాళీలేన్ని ఎస్టీల ఖాళీలేన్ని ఓపెన్ కేటగిరీలేన్ని జీరో నాలెడ్జ్ అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఇళ్ళకి కుటుంబ సభ్యులకి ఇసుంటి పాపాత్ములని గడ్డనెక్కిస్తానికి ఉద్యమం చేసినాం నేను ఉద్యమం చేయలే కానీ నేను మా నాయన బుర్ర విన్న 2047 ఓట్లాడుతున్నాడు ఒకడు బక్కోడు మా ఇల్లేమో 24 సీట్లు ఇద్దాం అనుకున్నారు 42 54 కాడికి వెళ్ళా 51 కాడికి వెళ్ళి వచ్చిండు 6 లక్కీ నెంబర్ కదా ఏదో ఒకటి చెయ్యి బతికి ఉద్యమకారుణ్ణి అని 10 12 సీట్లు ఇచ్చిదే మస్త్ అయిపోయేటోనికి 42 సీట్లు ఇచ్చి పార్టీని బతికిచ్చిండు మా నాయన దాంట్లో మా నాయన ఎంబడివాడి తెలంగాణ ఉద్యమం బతకాలని దాని నా పాత్ర ఉన్నది ఇప్పుడు ఈ పాపాత్ముని గడ్డనెక్కిచ్చిన పాపంల నాది కూడా అలా భాగం ఉన్నది కాబట్టి ఈళ్ళని గడ్డనించడానికి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందరుండి పనిచేస్తాను నేనే బిడ్డని దించినాము దించినవా లేదా మళ్ళా నిలుస్తాము ఈసారి నిలబడతాదట ఈసారి రెండో స్థానం కాదు మూడో స్థానానికి పోతుంది ఇసుంటి వాళ్ళకి సురకలు పెడతానికి ఇందూరు ప్రజలు అందరికంటే మంచిగా సురకలు పెడతారండి ఇందూరు అంటే తెలుసు కదా నిజామాబాద్ అక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా సురకలు పెడతారు ఫస్ట్ ఉద్యమం పుట్టి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం కానీ ఎటువంటి ఉద్యమం అయినా ఎటువంటి మార్పు ఈ రాష్ట్రంలో వచ్చినా అది ఉత్తర తెలంగాణకి వెళ్ళి వచ్చింది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ ఆయన కలనేవర పోతా ఉన్నది భారతీయ జెండా పార్టీ ఎటువంటి అలయన్స్ లేకుండా మన రాష్ట్రంలో ఎన్నికలు కొట్లాడాలన్న నా పాత కల ఆయనది ఆ కల నెరవేర పోతా ఉన్నది నూటికి 100% కేసీఆర్ అంటే 100% మీడియా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్
లంగలెక్కలు మస్తు చెప్తున్నాయి. ఛానళ్ళు ఒకడు కాంగ్రెస్ ని వేస్తాడు, టీఆర్ఎస్ ని వేస్తాడు, మమ్మల్ని వేస్తారు కూడా ఉన్నారు. న్యాయంగా నడిపేటోళ్ళు మమ్మల్ని వేస్తారు. ఓలే మీ అందరిని కూడా పక్కకు పడేసి చెప్తా ఉన్నా, ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి గైడ్ లైన్స్ లో, ఆయన చూపుతున్న దిశానిర్దేశంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన 100% తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వం ఏర్పాటైనాక కిషన్ రెడ్డి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆయనకున్న కమిట్మెంట్, పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ తోటి, మా అందరికీ తెలియదు, ఆయన ఒక రోజు చెప్పింది నాకు, పార్టీ కార్యాలయంలో టీలు కాఫీలు అందించుకుంటా, ఫోన్లు లేపుకుంటా, ఫోన్లు రిసీవ్ చేసుకుంటా ఆయన 10th క్లాస్ పరీక్షలు రాసిండని. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిండు. ఉట్టిగానే చేయరు, మామూలు బుర్రలు లేవు కేంద్రంలో. ఆ బుర్రలు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ కూర్చోబెట్టిందంటే దానికి ఏది కారణం ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. అందుకనే చెప్తున్నా, ఎలక్షన్లు రిజల్ట్స్ పార్టీల సీట్లకు అతీతంగా మాకందరికంటే ఎక్కువ వస్తాయి. మాకు 60 పైన వస్తుంది, నాకు నమ్మకం ఉన్నది అన్నిటికంటే ఎక్కువ నిజామాబాద్కి వెళ్ళి వస్తాయి. మీ దొంగ లెక్కలకు కూడా మీరేమైనా లెక్కలు చూపించుకోండి, ఈడ వచ్చేది మా సర్కారే, మీ ఛానల్లో ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం మాదే. రేపు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాక దయచేసి ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళది గురించి ఆలోచన చేయండి. ఈ పిఎస్సీలో అయితే అవకతవకలు అవుతున్నాయి, అందరూ అవుట్సోర్స్ వాళ్ళతోటి నడుస్తూ ఉన్నారండి. అందుకని పేపర్ లీకులు అయితే, నోటిఫికేషన్లు రద్దు అయితే మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతున్నది. ఆ పిఎస్సీల ఫస్ట్ భర్తీలు చేయాలి. ఇలా ఖాళీలు చూస్తేనైతే పీఆర్సీ నివేదిక ప్రకారం 191,000 ఖాళీలు, 2014లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో 2.4%, ఇవాళ 9.3%, దాదాపు 4.5% పెరిగింది. కేసీఆర్ బంగారు తెలంగాణలో 500% పెరిగిందండి. తెలంగాణలో 61% మాత్రమే ఉద్యోగ భర్తీలు ఉన్నాయి, 39% ఖాళీలు ఉన్నాయి. అంటే 40% ఆఫ్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఖాళీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలలో 70% ఖాళీలు ఉన్నాయి. పాఠశాలలలో 4,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంక్షేమ శాఖల 10,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. గురుకులాలలో 7,000 ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్, 58% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేవు. 591 మండలాలలో 18 మండలాలకు ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన అన్ని 573 మండలాలు ఇన్ఛార్జ్ ఎంఈఓలు, ఫుల్ టైం ఎంఈఓలు కూడా లేరు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది, కిషన్ రెడ్డి గారికి ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి దయచేసి మీ అధ్యక్షతన రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అప్పీల్ టాస్క్ ఉన్నది. ఇది నేను ఎడ్యుకేషన్ 2-3 డిపార్ట్మెంట్లు నేను చెప్పినను, ఖాళీలు ఏ రకంగా ఉన్నాయో. దయచేసి ఫస్ట్ పిఎస్సీని బలపరిచి సిస్టమ్ని మళ్ళా ట్రాక్ మీద తీసుకొచ్చి ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని రంగాలల్లో, హౌజింగ్లనైతే మొత్తం 80% ఖాళీలు అయిపోయినాయి, హౌజింగ్ శాఖనే బంద్ అయింది. ఈ నోటిఫికేషన్లు జాగ్రత్తగా వచ్చేటట్టు ఒక రివైజ్డ్ క్యాలెండరు, ఏజ్ బార్ అయిన వాళ్ళకి, ఈ 10 ఏళ్ళు వేస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఏ రకంగా అకామిడేట్ చేస్తాము, ఇవన్నిటి కూడా ఒక పెద్ద
హర్క్యులన్ టాస్క్ మీ ముందర ఉంటదని తెలియజేస్తూ ఇంత కమిట్మెంట్ తోటి ఇవాల 24 గంటల దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ఇప్పుడు కళాకారు